సో నరసింహరావు అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో సో బీసీలంతా ఒక్కసారిగా బీసీ నేతలంతా ఒక్కసారిగా సమావేశం కావడానికి అసలు కారణం ఏంటి కొకింత కాంగ్రెస్ పార్టీలో బీసీలో ఉత్సాహం కనిపిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ లో బీసీలకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చి పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా బీసీలంతా బీఆర్ఎస్ వైపు లేరనేటువంటి ఆందోళన ముఖ్యంగా ఆ పార్టీలో ఎందుకు కనిపిస్తోంది ఎస్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు రాష్ట్రంలో పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అయితే తీవ్రమైనటువంటి ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఒక్కొక్క వర్గాన్ని గత ఎన్నికల్లో అండగా నిలిచినటువంటి అన్ని వర్గాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇటీవలి కాలంలో వివిధ కార్యక్రమాల కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ జనాలు అడ్డుకుంటున్నారు ఇది ఒక సంకేతం మనము ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ మీద ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో అనేటువంటిది చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా చెప్పొచ్చు ప్రధానంగా గత ఎన్నికల్లో రైతులని అదేవిధంగా బీసీ వర్గాలని ఆకట్టుకునే అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే కొంత ఆందోళనకరంగా ఉన్నాయి ఒకటి బీసీలకు కులాల వారీగా కొంత పథకాలని అమలు చేస్తున్నప్పటికీ ఇటీవల తెచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైనటువంటి వ్యతిరేకతకి బీసీ వర్గాల్లో దారితీస్తూ ఉంది అందులో ప్రధానంగా ఇటీవల కుల వృత్తులకి లక్ష రూపాయల సహాయం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రకటించింది సో అందుకోసం దరఖాస్తుల్ని కూడా కోరింది కానీ దానికి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి కానీ కేవలం వేలల్లో మాత్రమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది అక్కడే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒకటి ప్రారంభమైంది రెండు ఒకటి కుల వృత్తులకి లక్ష రూపాయలు మాత్రమే సహాయం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము అనౌన్స్ చేసింది ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది కానీ అంతకంటే ముందు దళిత బంధు పేరిట పది లక్షలు ఇస్తామని చెప్పి దళిత బంధును ప్రభుత్వం ప్రకటించింది సో ఇక్కడ ఎవరైతే కులవృత్తుల వారు దరఖాస్తులు చేసుకున్నారో వారంతా కూడా తామకు ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు దళితులకు పది లక్షల సహాయం ఇస్తామ ఇస్తున్నటువంటి ప్రభుత్వము తమకు మాత్రము వ్యాపారాలు చేసుకోవడానికి ఇతర సహాయాల కోసము పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఎందుకు చేయరు కేవలం లక్ష రూపాయల సహాయం ఎందుకే చేస్తారనేటువంటి డిమాండ్ని అసంతృప్తిని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దానికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళలో వ్యతిరేకత ఉంది ఇక ఈ దీనికి ఎలిజిబిలిటీని కేవలం పదకొండు కులాలను మాత్రమే పెట్టారు సో మిగతా కులాలు వందకు కులాలు ఉన్నాయి ఇక మిగతా కులాలు కూడా తమకు ఎందుకు ఈ కుల వృత్తుల కింద సహాయాన్ని అందించరు అనేటువంటి అసంతృప్తిని వారు వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకటి గౌడ్స్ తాము చేనే తాటి చెట్లు ఎక్కేటువంటి కుల వృత్తి తమది తమకెందుకు సహాయం చేయరని చెప్పి పద్మశాలీలు తాము చేనేత వృత్తిని కొనసాగిస్తాం తమకెందుకు చేయారని చెప్పి ఈ విధంగా మిగతా కులాలన్నీ కూడా తమకెందుకు ఎలిజిబిలిటీ కల్పించారనేటువంటి డిమాండ్ ను అసంతృప్తిని ఎందుకు ఇటు బీఆర్ఎస్ కు చే ఆందోళన బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తుంది ఎందుకు కాంగ్రెస్ వైపు తెలంగాణలో ఉన్నటువంటి అంటే మొన్నటి వరకు బీసీ ఓట్ బ్యాంక్ అంతా తమకే అనుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలుగా భయం పట్టుకుంది బీసీలంతా కూడా ఎందుకు కాంగ్రెస్ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎస్ ఇప్పుడు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నటువంటి పథకాల పట్ల కొంత ఇవి ఓటు బ్యాంకు కోసము తమని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక రియాలిటీని వాస్తవాన్ని ప్రజలు గమనించి కొంత వ్యతిరేకతకు రావడం అనేటువంటిది ఒకటి రెండు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్ దూకుడును ప్రదర్శిస్తూ ఉన్నది జ పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోష్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైపుకు క్యూ కడతా ఉన్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై నలభై మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు వారంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరో రెండు నెలల్లో ఇప్పటి వరకు ఓవర్లోడ్గా కనిపించినటువంటి కార్ కారు పార్టీ అంతా కూడా ఖాళీ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది ఇక ఇటీవలి కాలంలో రైతులు అండగా గత ఎన్నికల్లో నిలిచారు కానీ ఆ రైతులు కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక ఇంత ఆలోచనలో పడి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒకటి రెండు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు అది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కాలేదు కానీ రైతుల్ని ఆకర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను ప్రకటించింది నిరుద్యోగుల్ని ఆకట్టుకునే విధంగా యూ యూత్ డిక్లరేషన్ను ప్రకటించింది త్వరలోనే బీసీలని ఆకట్టుకునే విధంగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించడానికి ఇప్పటికే కసరత్తును కూడా పూర్తి చేసింది మహిళల్ని ఆకట్టుకునే విధంగా మహిళా డిక్లరేషన్ను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధం ఉంది అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసింది ఈ విధంగా ఒక్కొక్క వర్గాన్ని ఆకట్టుకునే విధంగా క్షేత్ర స్థాయి నుంచి ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇంత బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది అందుకు రీజన్ కూడా ఉంది ఎందుకనంటే ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఆ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు సో ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి ఇటు రైతులు కావచ్చు అటు నిరుద్యోగ యువత కావచ్చు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే బీసీలు కావచ్చు అటు మహిళ డిక్లరేషన్ ప్రకటిస్తే మహిళలు కావచ్చు ఈ విధంగా అన్ని వర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కరెంటు పైన పోరు ఫెయిల్ అయి ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరెంటుకు సంబంధించినటువంటి దానిపైన వారు చేపట్టినటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది భూమరాంగ్ అయింది వారు ఇచ్చినటువంటి ఆందోళనకి ప్రజల నుంచి ఎక్కడా కూడా రైతుల నుంచి ఎక్కడా కూడా స్పందన రావడం లేదు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పది రోజుల పాటు రైతు వేదల వద్ద నిరసన తెలిపాలని చెప్పి స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు కానీ ఇప్పటికీ మూడు అవుతుంది ఎక్కడా కూడా ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు ఈ విధంగా ఎక్కడ రైతుల్లో స్పందన కనిపించడం లేదు అటు బీసీ లిక్కుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇటు కరెంటు దానిపైన భూమరంగు అయిపోయాము సో అందుకే కొత్త పల్లవిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్నది అటు బీసీ వర్గాలు కూడా దూరం అయితే ఇక కంప్లీట్ గా తమ తీవ్ర నష్టంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి ఆ బీసీ వర్గాలు దూరం కాకుండా ఉండేందుకు ఎత్తుగడ వేసి ఇప్పుడు బీసీ గర్జన పేరిట ఒక సభ పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది త్వరలోనే వారు బీసీ సభను కూడా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతూ సిద్ధమవుతా ఉన్నారు